ಶ್ರೀ ತಾಲಪಾಕ ಗುರುದೇವ ನಮೋ ನಮಸ್ತೆ. ಅನಮಯ ಪರಯಜ್ಞಂ ಸಮರ್ಪಿಕಂಗಾ ಸಮರ್ಪಿಸುತ್ತಿರುವ ಅನಮಯ ಸಂಕೀರ್ತನ ವೇದಂ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋನಿ 231వ భాగానికి అందరికీ స్వాగతం. పదకవితా పితామహులైన అన్నమాచార్యుల వారు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను చిత్రమైన రీతులలో, నూతనమైన రీతులలో, ప్రహేళికా రీతులలో అనేక భిన్నమైన శైలీ ప్రక్రియలతో అందించారు. ఒక్కొక్క చోట అన్నమయ్య మేధస్సు అనంతమైనటువంటి ప్రతిభకు తార్కాణగా నిలుస్తుంది. అటువంటి పద ప్రహేళికలతో కూడిన దశావతార సంకీర్తనలలో ఓ చక్కటి సంకీర్తనను ఈ వారం మనందరికీ అందిస్తున్నారు సంగీత విద్వాంసులు, గురువు అయినటువంటి శ్రీమతి వాడ్రేవు శ్రీ విద్యాభారతి గారి శిష్య బృందం. ఈ సందర్భంలో ఆ చిరంజీవులు అందరికీ అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు అందాలని అన్నమయ్య పదయజ్ఞం ప్రార్థిస్తున్నది. ఇదిగో ఈ వారం స్వామివారి దశావతారాల వర్ణ చిత్రం, అద్భుతమైనటువంటి చిత్ర రాజము అన్నమయ్య సంకీర్తన రాజం. తిమ్మిరెడ్డి మాకునిచ్చే దిష్టమైన పొలము, బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసే పొలము. ఇక్కడ అన్నమాచార్యుల వారు పొలాన్ని ప్రధాన భూమికగా చేసుకుని దశావతారాలను మనకు అందిస్తున్నారు చరణాలలో. దానికి ముందుగా ఈ పొలము అంటే ఈ భూమండలము, ఈ భూమి, ఈ పొలం అంటే మనం ఈ భూమండలాన్ని ఆధారంగా చేసుకుని వసిస్తున్నాము, నివసిస్తున్నాము. మనకు ఆధారభూతము అంటే వ్యవసాయము పొలం నుండే పండి పరిడ వెళ్ళుతూ ఉంది. ఈ సందర్భంలో ఇంత గొప్ప పొలాన్ని, ఇంత భూమండలాన్ని అనుగ్రహించిన వారు ఎవరయ్యా అంటే తిమ్మిరెడ్డి. తిమ్మిరెడ్డి అంటే ఎవరో కాదండి, ఆ తిరు వెంకటాద్రినాథుడు. కలియుగంలో మనందరికీ తిమ్మిరెడ్డిగా అవతరించి ఈ గొప్ప పొలాన్ని అనుగ్రహించారట. అయితే ఈ పొలాన్ని అనుగ్రహించటానికి మరొక అనుసంధానకర్తను ఆ స్వామి నిలిపాడు. ఆయన ఎవరయ్యా అంటే సృష్టిని చేసేటువంటి బ్రహ్మగారు. అందుకే ఆ స్వామి తిమ్మిరెడ్డి అయితే బ్రహ్మగారు బొమ్మిరెడ్డిగా మనందరికీ కూడా ఈ పొలాన్ని పోదిసేశారట. అదే పోదిసేస్తేమంటే పెంచటము, పెంపు చేయటము, వృద్ధి నొందించటము. అందుకు తిమ్మిరెడ్డి బొమ్మిరెడ్డి గారికి అప్పగించారు ఈ పొలాన్ని అంటూ అద్భుతమైనటువంటి రీతిలో, అంటే జనసామాన్యానికి విష్ణుతత్వం అర్థమయ్యే రీతిలో అన్నమాచార్యుల వారు జానపదంలో ఈ సంకీర్తనను అందించారు. తిమ్మిరెడ్డిగా వెంకటాద్రినాథుడు అవతరించి బ్రహ్మగారిని బొమ్మిరెడ్డిగా నిలిపి ఈ పొలాన్ని అప్పగించి పెంచవయ్యా అన్నారట. అందుకు ఆచార్యుల వారి ప్రతిభకు జోహార్లు, ప్రణతులు. ఇక చరణాలలో నిండినట్టి మడుగుల నీరు వంక పొలము మత్స్యావతారం. ఈ నీరు వంక పొలం అంటే మత్స్యం నీరులో ఉంటుంది కాబట్టి ఈ అనేకమైనటువంటి చలమలతో, జలాలతో, చెరువులతో, సరస్సులతో ఈ భూమండలం అంతా కూడా వృద్ధి చెందిందయ్యా. ఆ దానికి సంకేతంగా మత్స్యావతారాన్ని సూచిస్తూ నిండినట్టి మడుగుల నీరు వంక పొలము. ఇక కొండలు మోచిన పెద్ద గొబ్బరపు పొలము. ఇక్కడ మనకి కూర్మావతారం, మందర పర్వతాన్ని ఆ స్వామి కూర్మన్ రూపంలో అవధరించాడు కాబట్టి ఇక్కడ అటువంటి పెద్ద పెద్ద పర్వతాలను మోచిన పొలం అయ్యా. ఇక అండనే పొలము రాజులుండేటి పొలము. ఇక్కడ మత్స్య కూర్మ వరాహ, మూడవ అవతారం వరాహంలో వరాహాలు పొలంలో ఉంటాయి. ఆ వరాహ సంకేతంగా పొలము రాజులుండేటి పొలము, వరాహం రాజుగా రాజుకు సంకేతంగా నిలిపి వరాహాలు పొలంలో ఉండటాయి కాబట్టి ఇక్కడ ఆ స్వామి అండనే పొలము రాజులుండేటి పొలము అంటూ వర్ణించారు. ఇక నారసింహావతారాన్ని చెండి వేసి మాకులెల్లా సెలగిన పొలము. ఆ స్వామి నారసింహావతారంలో భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆ సందర్భంలో అనేకమైనటువంటి మాకులను సెలగి వేశాడట ఆ స్వామి. అటువంటి ఆ స్వామి ఆశపడి వరదానమడిగిన పొలము. వామనావతారంలో ఆ స్వామి బలిచక్రవర్తిని వరమడిగాడు. ఏమని? మూడడుగులు ఇవ్వమని. మూడడుగులు ఇచ్చిన తర్వాత ఆ స్వామి త్రివిక్రమ స్వరూపుడై ఈ మొత్తం లోకాలని చుట్టివేశాడు. అటువంటి త్రివిక్రమ స్వరూపుడైనటువంటి స్వామి బాసలతో కడు నెత్రుపట్టమైన పొలము. పరశురామ అవతారంలో శపథం చేసి అనేక మంది రాజులను, అంటే 21 మంది రాజులను సంహరించి
వారి యొక్క నెత్తుటితో ధారలతో రుధిర ధారలతో ఈ పొలాన్ని నిర్మించాడు, ఈ భూమండలాన్ని రక్షించాడు ధర్మోద్ధారణకు అంటూ రాశికెక్కే మునులకు రచ్చయిన పొలము. రామావతారంలో అనేక మంది మునులకు స్వామి ఆశ్రయంగా ఉన్నాడు. వారందరూ కూడా స్వామిని రాముణ్ణి శరణు వేడి వారంతా కూడా భరోసాతో నిలిచి ఉన్నారు. అటువంటి మునులకు ఆధారమైన పొలము. ఇక వేసరక నాగేట వేగిలైన పొలము. నాగేట అంటే నాగేటి చాలుతో వ్యవసాయాన్ని పెంపు చేసిన వాడు బలరాముడు. ఇక్కడ బలరామావతారం సూచించబడినది. ఇక ముచటగా మూడవ చరణంలో మంచి గురుతైన రావి మాని చేని పొలము. బుద్ధావతారాన్ని అంటే బుద్ధుడు ఆ రావి వృక్షం వద్ద ఉండి త్రిపురాసుర కాంతల యొక్క పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. ఆ విధంగా బుద్ధావతారం ఇక్కడ ప్రస్తావించబడినది. ఇక వంచిన గుర్రము తోలే వయ్యాళి పొలము. ఈ వయ్యాళి అంటే తమిళంలో గుర్రాలు ఉండే చోటని అర్థం. అటువంటి చక్కటి మణిప్రవాళ రీతిలో ఆచార్యుల వారు కల్కి అవతారాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఈ గుర్రాన్ని ఆయన పరుగులెట్టిస్తాడట. ఎందుకంటే అధర్మాన్ని సంహరించటానికి, అధర్మ పరులను సంహరించటానికి, ధర్మాన్ని ఉద్ధరించటానికి అటువంటి గుర్రము తోలే వయ్యాళి పొలము. ఎంచగా శ్రీవెంకటేశు ఇరవైన పొలము. ఇవన్నీ ఎందుకయ్యా? మనకు కావాల్సింది ఏమిటంటే కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యము, ఆ స్వామి సాన్నిధ్యంలో ఉన్న పొలము నిజమైన పొలము. ఎంచగా శ్రీవెంకటేశు ఇరవైన పొలము పంచుకుని లోకులెల్లా బ్రతికేటి పొలం. ఈ పొలం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామిది. ఆ స్వామిని ఆశ్రయించుకుని మనమంతా కూడా ఇది నాది 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 అని పంచుకుని బ్రతుకుతున్నాం. కానీ నిజంగా ఇది ఎవరిదయ్యా అంటే ఆ పరమాత్ముడిది, వెంకటేశ్వరుడి. భూదేవిని వక్షస్థలంలో కొలువై కొలువు చేసుకున్నటువంటి ఆ స్వామిది, శాశ్వతుడైనటువంటి, నిత్యుడైనటువంటి, సత్యస్వరూపమైనది, సత్యస్వరూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుడయ్యా, ఇది నీది కాదు నాది కాదు, ఆయన అనుగ్రహించినటువంటి పొలాన్ని నీది నాది అని కొంతకాలం భ్రమిస్తూ మనం బ్రతుకుతున్నాము. కానీ శాశ్వతమైనటువంటి సాయుధ్యము, సాన్నిధ్యం, సామీప్యము, సారూప్యము, సాలోక్యము ఆ వెంకటేశ్వరునిలో ఐక్యమైనప్పుడే. అది మనం నివసించే పొలానికి సార్థకత. అంతేగాని ఇది నాది నాది నీది నీది అనే భ్రమలో ఉండకండి అంటూ వెంకటేశ్వరుని ఇరవైన పొలము, ఈ పొలం అంతా కూడా వెంకటేశ్వరుణ్ణి ఆశ్రయించిందయ్యా, ఈ భూమండలం అంతా ఆ స్వామి చరణాలను ఆశ్రయించింది, ఆ సత్యాన్ని తెలుసుకోండి అంటూ వేదసారాన్ని, నిత్య సత్యాలను అనమాచార్యుల వారు ఎంతో అద్భుతంగా వెలయించారు వేల సంకీర్తనల్లో. అందులో ఈ సంకీర్తన ఓ ఆణిముత్యం. అటువంటి మరో ఆణిముత్యం వంటి సంకీర్తనతో వచ్చే వారం మళ్ళీ అన్నమయ్య సంకీర్తన వేదంలో కలుద్దాం. సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు.